గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైకుస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను చూపించబోతున్నాను రైట్, సో లివాన్ సీరమ్, లివాన్ విటమిన్ ఈ కంట్రోల్ ఫ్రిజ్, ఈజీ అవుట్ టాంగిల్స్ అండ్ రెడ్యూస్ బ్రేకేజ్, గెట్ సిల్కీ షైనీ హెయిర్. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీన్ని వెట్ హెయిర్ మీద ఎలా యూజ్ చేయాలి, డ్రై హెయిర్ మీద ఎలా యూజ్ చేయాలి, అండ్ యూజెస్ ఏంటి, అసలు మనం ఎందుకు ఇది యూజ్ చేయాలి కదా, అలాంటి డౌట్స్ వస్తాయి కదా. సో అవన్నీ నేను క్లియర్ చేయడానికి ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసాను. ఇంటర్నెట్లో చాలా వీడియోస్ చూశాను బట్ నాకు అంత క్లారిటీగా అనిపించలేదు. సో దట్ మనమే మన వ్యూవర్స్ కోసం ఒక వీడియో చేద్దామని మీ ముందుకు వచ్చేసాను. ఓకేనా? అండ్ ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే, నా పేరు వచ్చేసి ఛానల్ నేమ్ వచ్చేసి చైతూస్ లైఫ్ స్టైల్. దీంట్లో మెయిన్గా వ్లాగ్స్ బ్యూటీ గురించి ఉంటుంది, హెయిర్ స్కిన్ అండ్ బాడీ గురించి. ఎవరైనా బ్యూటీ కాన్షియస్ ఉన్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ అయ్యి, సో దాన్ని నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 3 PM నా వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి. గో అండ్ వాచ్ ఇట్. ఓకే, మీకు నచ్చితే గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్, ఇంకా బాగుంది ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఓకేనా? అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ జంప్ ఇన్ ద వీడియో. సో సీరమ్ అనేది మనం లివాన్ మన హెయిర్ లెంత్ని బట్టి యూజ్ చేయాలి. నార్మల్గా షార్ట్ హెయిర్ ఉంటే 2 to 3 డ్రాప్స్ ఎనఫ్ అనమాట, లేదు మీడియం ఉందంటే ఒక 5 to 6 డ్రాప్స్, లేదు ఇంత లెంత్ ఉందంటే మన హెయిర్ లెంత్ని బట్టి తీసుకోవాలి, మినిమం ఒక 7 to 8 అలా డ్రాప్స్ పడతాయి అన్నమాట. ఓకేనా? సో చాలా తక్కువ అమౌంట్ యూజ్ చేయాలి లివాన్ సిరమ్ అనేది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఎప్పుడు మనం లివాన్ సిరమ్ ఓన్లీ హెయిర్ లెంత్ మీదే అప్లై చేయాలి, అండ్ హెయిర్ పైన స్కాల్ప్కి అండ్ వచ్చేసి హెయిర్ రూట్స్కి సంబంధం ఉండకూడదు లివాన్తో. అంటే లివాన్ అసలు టచ్ అవ్వనివ్వకూడదు సీరమ్ని, మనం టచ్ అవ్వనివ్వకూడదు రూట్స్కి, అండ్ దెన్ స్కాల్ప్కి ఓన్లీ హెయిర్ లెంత్ మీద అప్లై చేయాలి, అండ్ హెయిర్ ఇక్కడ ఇలా పైభాగంలో ఇలా అప్లై చేయాలి అంతే. ఓకేనా? అండ్ సో ఇప్పుడు నేను చేస్తాను చూడండి. సో ఇలా తీసుకున్నారా, ఇలా రబ్ చేసి ఇక్కడ ఫింగర్ టిప్స్కి అంతా పట్టివ్వండి. ఇలా అయిన తర్వాత ఇలా పైన మీకు రూట్స్కి అస్సలకి పట్టకూడదు. ఓకేనా? అసలు టచ్ అవ్వకూడదు రూట్స్కి. మీరు ఫింగర్ టిప్స్కి పట్టించారు కదా, సో దట్ ఇలా ఇలా చేశారనుకోండి మీకు బాగా స్ప్రెడ్ అవుతుంది ఈజీగా. సిరమ్ని కొద్దిగా వెట్, హెయిర్ అనేది మరీ అంత వెట్గా కాదు, మరీ అంత డ్రైగా కాదు, ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు సిరమ్ అనేది అప్లై చేస్తే చాలా బాగా పడుతుంది హెయిర్కి, మరీ వెట్గా ఉన్నప్పుడు మరీ డ్రైగా ఉన్నప్పుడు కాకుండా. ఓకేనా? అండ్ సో ఇలా మనం కోమ్ అయితే ఎలా చేస్తామో, సో ఫింగర్ టిప్స్ని అలా యూజ్ చేసి ఇలా, అండ్ నెక్స్ట్ ఇలా. అంతేకాని మసాజ్లు అలా చేయకూడదు. ఓకేనా? అలా చేస్తే మనకి రూట్స్కి స్ప్రెడ్ అవుతుంది, స్కాల్ప్కి అంటుకుంటుంది, అలా చేయకూడదు. మనం దీన్ని ఓన్లీ హెయిర్ లెంత్ వరకు మాత్రమే ఉంచాలి. ఇక్కడ మీకు రిమైనింగ్ ఆయిల్ అంతా ఇక్కడ అప్లై చేయండి, చివర్లలో, హెయిర్ చివర్లో. ఎందుకు అంటే బ్రేకేజ్ ఎక్కువ ఉంటుంది, హెయిర్ డ్యామేజ్ అయ్యే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచే. సో దట్ ఇక్కడ కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? స్మెల్ కూడా మంచిగా వస్తుంది. అండ్ దెన్ ఇంకోటి ఏంటి అంటే, మనం లివాన్ అప్లై చేయడం వల్ల మన హెయిర్ అనేది షైనింగ్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా, షైన్ ఉంటుంది అండ్ స్ట్రైట్గా ఉంటాయి, అండ్ వితౌట్ డీటాంగిల్స్. డీటాంగిల్స్ అనేవి అస్సలు, సారీ, అండ్ టాంగిల్స్ అనేవి అస్సలు ఫామ్ అవ్వవు. సో మనం ఈజీగా హెయిర్ని డీటాంగిల్ చేసేయచ్చు అనమాట. ఓకేనా? డీటాంగిల్ చేసుకోవాలి, ఎక్కువ టాంగిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి హెయిర్లో అనిపిస్తే మీరు ఇది యూజ్ చేయండి. ఓకేనా? అండ్ ఇట్ సైడ్ చాలా తక్కువ అమౌంట్ పడుతుంది, అంత ఎక్కువ అమౌంట్ ఏం పట్టదు మీకు. మేక్ షూర్ మీరు రూట్స్కి స్కాల్ప్కి అప్లై చేయట్లేదు. ఓకేనా? ఇలా ఇలా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మొత్తం.
అండ్ రిమైనింగ్ ఏమన్నా ఉంటే ఇలా, అంతేకాని రూట్స్ వరకు అస్సలు వెళ్ళకూడదు, స్కాల్ప్కి అస్సలు టచ్ అవ్వకూడదు. ఓకేనా, మెయిన్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోండి. ఈవెన్ మీరు కండిషనింగ్ సిరమ్ అనే కాదు, ఈవెన్ మీరు కండిషనింగ్ చేస్తున్నా కూడా మీకు అస్సలు టచ్ అవ్వకూడదు స్కాల్ప్కి కానీ రూట్స్కి కానీ. ఓకే, సో ఇలా మీ ఫింగర్ టిప్స్ పైనే ఉండాలి ఆయిల్ అనేది. సో ఇలా మొత్తం మూసేయండి. అండ్ మీరు ఎటువంటి కండిషనర్స్ అలాంటివి యూజ్ చేయకపోయినా సిరమ్ ఒక్కటి యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ మంచి స్మెల్ ఉంటుంది, మీకు టాంగిల్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవ్వవు కూడా. ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఇలా పైపైన ఇలా రబ్ చేయండి అంతే. ఓకే, సో ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాం. ఎందుకు యూజ్ చేయాలి లివాన్ సిరమ్? ఎందుకు అంటే మనకు టాంగిల్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి కదా, సో ఆ టాంగిల్స్ని మనం ఈజీగా డీటాంగిల్ టాంగిల్ ఫ్రీ చేసుకోవాలి అంటే లివాన్ సిరమ్ అనేది యూజ్ చేయాలి. ఏదైనా సిరమ్ యూజ్ చేయొచ్చు, బట్ నాకు చీప్ అండ్ బెస్ట్లో అండ్ ఎక్కువ ఎఫెక్టివ్గా యూజ్ మన హెయిర్ మీద ఉండేది నాకు లివాన్ సిరమ్ అనిపించింది. అండ్ కాస్ట్ కూడా చాలా లెస్, 60 రూపీస్ అంతే. అసలు ఎన్నిసార్లు మనం యూజ్ చేయొచ్చు అంటే, ఇప్పటికీ నేను 5 యూజెస్ చేశాను, ఈ కొంచెమే అయిపోయింది, ఇంకా చాలా యూజెస్కి ఇది వస్తుంది అనమాట. సో చీప్ అండ్ బెస్ట్ లివాన్. అండ్ దీంట్లో విటమిన్ ఈ ఉంది, మనందరికీ తెలుసు విటమిన్ ఈ అనేది మన ఫేస్కి అండ్ దెన్ హెయిర్కి ఎంత మంచిదో, దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో. ఓకేనా, ఆల్రెడీ నేను ఒకసారి వీడియో చేశాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, సో చాలా యూజెస్ ఉంటాయి విటమిన్ ఈ అనేది దీంట్లో ఉండడం వల్ల. మన హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది అండ్ దెన్ హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా, ఇంకా హెయిర్ కలర్ చేంజ్ అవ్వడం రెడ్ కలర్లోకి అలా ఉంటాయి కదా, అలాంటివి ఏమీ ఉండవు అన్నమాట విటమిన్ ఈ దీంట్లో ఉండడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఇది కంట్రోల్ ఫ్రిజ్, ఈజీ అవుట్ టాంగిల్స్, రెడ్యూస్ బ్రేకేజ్. సో ఎవరికైనా ఫ్రిజ్ హెయిర్ ప్రాబ్లం ఉంటుంది కదా, సో అలాంటప్పుడు మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈజీ అవుట్ టాంగిల్స్ చెప్పాను కదా, ఈజీగా మనం డీటాంగిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రెడ్యూస్ బ్రేకేజ్. సో మనకు బ్రేకేజ్ ఎక్కువ ఉంటుంది మోస్ట్ ఆఫ్ అవర్ హెయిర్ లెంత్, ఇక్కడ చివర్లలో బ్రేకేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాన్ని మనము కంట్రోల్ చేయాలి అంటే హ్యావ్ టు యూస్ సిరమ్స్. ఓకే, నేనైతే లివాన్ యూజ్ చేస్తున్నాను, మీ ఇష్టం, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు, బట్ నన్ను సజెస్ట్ చేయమంటే నేను ఇదే బెస్ట్ అని చెప్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ గెట్ సిల్కీ అండ్ షైనీ హెయిర్. నిజం చెప్పాలంటే షైనింగ్గా ఉంటుంది హెయిర్ అనేది మనకు. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు నా హెయిర్ని కొద్దిగా లిటిల్ షైన్ ఉంది. అండ్ తర్వాత ఇంకా 1 అవర్ తర్వాత అప్పుడు ఇంకా హెయిర్ ఇంకా బాగుంటుంది అన్నమాట. అండ్ సిల్కీనెస్, ఆబ్వియస్లీ మనం సిరమ్ యూజ్ చేస్తే సిల్కీగా ఉంటుంది, హెయిర్ స్ట్రైట్నింగ్ చేసినట్టు స్ట్రైట్నింగ్ చేసిన లుక్ అనేది మనకు వస్తుంది అన్నమాట. ఓకేనా, అండ్ చాలా యూజెస్కి మనం యూజ్ చేయొచ్చు, చాలా బాగా యూజ్ అవుతుంది కూడా మన హెయిర్కి విటమిన్ ఈ అండ్ ఇన్ని యూజెస్ ఉండడం వల్ల మనకి. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వెట్ హెయిర్లో అయితే ఇలా యూజ్ చేస్తాము, అదే మీరు హెయిర్ మొత్తం డ్రై అయిపోయింది ఇప్పుడు మేము యూజ్ చేయాలనుకుంటున్నామంటే టేక్ 3 to 4 డ్రాప్స్ ఆఫ్ సిరమ్. సో ఇది తీసి కొద్దిగా ఒక 4 to 5 డ్రాప్స్ ఆఫ్ వాటర్ వేసి రెండు బాగా మిక్స్ చేసి ఫింగర్ టిప్స్కి పట్టించి మీకు ఎక్కడైతే అనిపిస్తుందో ఫ్రిజినెస్ కానీ అలా ఉంటే టాంగిల్స్ ఎక్కువ ఉన్నాయనిపిస్తే అక్కడ మొత్తం ఇలా రబ్ చేస్తూ అండ్ ఫింగర్ టిప్స్తో ఇలా ఇలా అంటూ నీట్గా స్ప్రెడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలాంటి కోంబ్, సో వైట్ టూత్ కోమ్ అనేది యూజ్ చేసి మీరు డీటాంగిల్ చేసేయండి. సో ఈజీగా వస్తుంది, మీ హెయిర్ గ్రోత్కి కూడా యూజ్ అవుతుంది ఇది. ఓకేనా, ఎందుకంటే విటమిన్ ఈ ఆయిల్ అనేది దీంట్లో ఉంది కాబట్టి. ఓకే, సో చూసారా, నార్మల్గా అయితే మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే నార్మల్గా హెడ్ బాత్ చేసిన తర్వాత నాకు ఎంత టాంగిల్స్ ఫామ్ అవుతాయంటే ఇప్పుడు ఈజీగా డీటాంగిల్ అయిపోతుంది అండ్ షైనీగా ఉంది, స్ట్రైట్నింగ్ నార్మల్గా స్ట్రైట్ హెయిరే బట్ ఇంకా సిల్కీగా స్ట్రైట్నింగ్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఎవరికైనా సజెస్ట్ చేయాలి సిరమ్ అంటే నేను లివాన్ అని చెప్తాను, ఒకసారి వెళ్ళి కొనండి, ట్రై చేయండి. ఎందుకంటే 60 రూపీస్ నాకు తెలిసి సిరమ్స్లో ఇది బెస్ట్ అనుకుంటున్నాను, మనకు కాస్ట్ వైజ్ అండ్ మన కంఫర్ట్ అండ్ నెక్స్ట్ యూజెస్ కూడా ఎక్కువ యూజెస్కి వస్తుంది కాబట్టి. ఓకేనా, అండ్ thank you.
అనుకుంది, నేను చెయ్యాలనుకుంది. ఓకేనా? ఐ హోప్ యు ఆర్ లైక్ దిస్ వీడియో. నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. ఓకేనా? ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, లాట్స్ ఆఫ్ లవ్, చైతూ.